సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మార్గశుద్ధ అష్టమి అనగానే మనందరం కాలభైరవ అష్టమి అని గుర్తుంటుంది. కాలభైరవ అనగానే ఎంత ప్రశాంతంగా ఉండండి. మీకు ఒక విషయం చెప్పమంటారా, కాలభైరవుడి పూజ చెయ్యాలంటే యోగం ఉండాలండి. అందరూ చేయలేరు, దాంట్లో ఇసుమంతైనా సంశయం లేదు. కాలభైరవ క్షేత్రాలు దర్శించాలంటే అదృష్టం ఉండాలి. ఎందుకంటే అండి, మనం వినాయకుడిని దేనికి పూజ చేస్తాం? విఘ్నాలు తొలగటానికి పూజ చేస్తాం. మరి కాలభైరవుని దేనికోసం పూజ చేయాలి? భయం తొలగటానికి పూజ చేస్తాం. గ్రహ దోషాలు తొలగిపోతాయి. కాలభైరవుడి పూజ గనక చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. మరి ఇటువంటి అద్భుతమైన ఫలితాలు పొందాలంటే అదృష్టం ఉండాలి కదండి, యోగం ఉండాలి కదా. మనం కాలభైరవ క్షేత్రాలు దగ్గరలోనే నివసిస్తుంటాం, కాలభైరవ స్వామి సన్నిధిలో దరిదాపుగానే ఉంటాం, కానీ వెళ్ళము, దర్శించం. ఇటువంటి అద్భుతమైన మనకి కనిపించే దేవుడు ఎవరయ్యా అంటే కాలభైరవుడు. పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణ స్వరూపమే కాలభైరవుడు. శివారాధకులు, శైవులు, శివార్చకులు నిత్యవర్చించే దేవుడయ్యా అంటే కాలభైరవుడే. ఒకసారి ఈ సృష్టిలో బ్రహ్మదేవుడి దగ్గర ఎవరు గొప్ప అనే వాదన వచ్చింది, మునుల దగ్గరను బ్రహ్మ దగ్గర అందరికీ. ఈ మును, ఈ బ్రహ్మ తమో గుణంతో అంటే మాయ కమ్ముతుంది బ్రహ్మ కూడా, సృష్టికారకుడు నేనే కాబట్టి నేనే గొప్పవాణి అంటాడు. ఆ వాదన చాలా ఇబ్బందికరమైన విషయంగా మారుతుంది. మారుతున్నప్పుడు పరమేశ్వరుడు తమ తమో గుణంతో రుద్రనేత్రంతో ఒక ఆకారాన్ని సృష్టిస్తాడు. దీనికి ముందుగా ఓంకార స్వరూపం ఉంది కదా, ఈ ఓంకార స్వరూపం మనిషికి అవతరించి పరమేశ్వరుడే అందరికంటే అధిపతి అని చెప్తుంది. ఈ ఓంకార స్వరూపం ఓర్ణమ శివాయల ఓంకార స్వరూపం వచ్చి పురుషుడిగా వచ్చి చెప్తుంది, కానీ బ్రహ్మదేవుడు వినడం. ఆ వినకపోయేసరికి శివుడు తన తమోగుణంతో రుద్రనేత్రంతో భైరవుణ్ణి ఉద్వంపజేస్తాడు. భైరవుడు ఉద్వంపజేస్తే ఈ శివుడికి మనం ఎన్ని ముఖాలన్నీ చెప్పుకుంటాం? పంచముఖాలుగా చెప్పుకుంటాం. మనం రుద్ర అభిషేకంలో పంచముఖాలుగా మనం శివుణ్ణి పూజిస్తాం. అప్పటి వరకు బ్రహ్మదేవుడికి కూడా పంచముఖాలు ఉండేవి. ఒక ముఖం తీసేయమని చెప్తాడు శివుడు. ఈ కాలభైరవుడు పుట్టినవాడు ఎవరైతే శివుడి యొక్క తమోగుణం నుంచి భయంకరమైన ఆకృతితో పుట్టినవాడు ఈ కాలభైరవుడు వచ్చేసి ఏం చేస్తాడు, తన అనామిక వేలుతోటి తీసేస్తాడు. ఎవరి యొక్క? బ్రహ్మదేవుడి యొక్క నాలుగు ముఖాలు ఒక ముఖాన్ని తీస్తాడు. తీసిన తర్వాత ఆ ముఖము కింద పడిపోకుండా వేలు కంటుకునే ఉంటుంది. బ్రహ్మహత్యా పాతకం దోషం కాలభైరవుడికి వెంటనే చుట్టుకుంటుంది. చుట్టుకోగానే శివుణ్ణి అడుగుతాడు, ఇది ఏంటి, ఎలా చేయమంటారు నన్ను ఈ బ్రహ్మహత్యా మహాపాతక దోషాన్ని నుంచి నన్ను విముక్తి అంటే, నాయనా నువ్వు కాలభైరవ, నువ్వు తీర్థ పుణ్యక్షేత్రాలు దర్శించు, ఎక్కడో చోట నీకు విముక్తి కలుగుతుంది అంటాడు. ఇక కాలభైరవుడు అన్ని పుణ్యక్షేత్రాలు తీర్థక్షేత్రాలు దర్శిస్తూ ఉంటాడు, అన్ని చోట్ల ప్రార్థన చేస్తుంటాడు. చివరికి కాశీ పట్టణం వారణాసి చేరతాడు. వారణాసి వెళ్ళి స్నానం చేయగానే అక్కడ ఆ అనామిక వేలు నుండి ఆ యొక్క తల కింద పడిపోతుంది. ఆ విధంగా ఆ చేతి అనామిక వేలు నుంచి ఊడి పడిపోతుంది అన్నమాట. అలా పడిపోవటం వల్ల ఆ దాన్ని బ్రహ్మ కపాలము క్షేత్రము, కపాల మోచన తీర్థము అని కూడా అంటారు. ఆ విధంగా ఎక్కడైతే ఈ వారణాసి దగ్గరికి రావటం, వారణాసిలో ఎప్పుడైతే బ్రహ్మహత్యాపాతక దోషం పోయిందో పరమేశ్వరుడే స్వయంగా వచ్చి, నాయనా నువ్వు ఈ వారణాసికి నువ్వు క్షేత్ర పాలకుడివి అనే వరాన్ని ఇస్తాడు. అంతేకాకుండా ఎవరైతే ఈ వారణాసి వచ్చి విశ్వేశ్వరుణ్ణి సందర్శిస్తారో ఖచ్చితంగా ఈ కాలభైరవుని దర్శించాల్సిందే, కాలభైరవుని దర్శించకుండా వెడితే వాళ్ళకి పరిపూర్ణమైన ఫలితం దక్కదు అని చెప్తాడు. విశాలాక్షి సమేత, అన్నపూర్ణాదేవ సమేత ఎవరైతే వచ్చి దర్శిస్తారో ఈ క్షేత్రంలో విశ్వేశ్వరుణ్ణి, అష్టాదశ శక్తిపీఠాలు ఒకటి, అంతేకాకుండా ద్వారజ్యుత జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ వారణాసి క్షేత్రంలో ఎవరైతే విశ్వేశ్వరుని దర్శిస్తారో ఇక్కడి నుంచి ఖచ్చితంగా మనం కాలభైరవుణ్ణి దర్శించాలి అని చెప్తారు. ఆ విధంగా మనకి ఈ కాలభైరవుడి యొక్క ఇది జరుగుతుంది. అందుకనే మనం ఈ పరమ పూజ్య భగవత్పాదులు ఆదిశంకరాచార్య గారు అద్భుతమైన అష్టకం రాశారండి, దేవరాజ సేవ్యమాన పామనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. కాశికాపురాదినాథ కాలభైరవం అంటే కాశికాపుర క్షేత్రానికి ఆయన కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను స్వామి అని చెప్తారు.
ఈ కాలభైరవ అష్టకం అయితే చాలామంది రోజుకి ఎన్నిసార్లు చదువుతారు, కొంతమంది అయితే 108 సార్లు కూడా పారాయణ చేసేవారు ఉన్నారు. ఆ విధంగా ఈ కాలభైరవుడి యొక్క అష్టకాన్ని నిత్యం చదువుకుంటే గనక ముఖ్యంగా నవగ్రహ దోషాల్లో అయితే శనిగ్రహ దోషాలు పోతాయి. ముఖ్యంగా శనిగ్రహ దోషాలతో చాలామంది వస్తుంటారు నా దగ్గరికి. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, మీరు ఈ శనికి ఈ తైలాభిషేకం వీటితో పాటు కాలభైరవ అష్టకం చదువుకుంటుంటా. కొంతమంది అయితే సాధకులైతే తీష్ణ దంష్ట్ర కాలభైరవ అష్టకం కూడా చదువుతారు, కొంతమంది తాంత్రోక్త భైరవ కవచం కూడా చదువుతారు. తీష్ణ దంష్ట్ర కాలభైరవ అష్టకం అయితే అద్భుతంగా ఉంటుందండి, చాలా చక్కగా చదువుతుంటే ఒళ్ళు పులకించిపోద్దనమాట. ఆ పదవిన్యాసం కానీ ఆ తీష్ణంశ కాలభైరవ అష్టకం అద్భుతం, అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇటువంటి కాలభైరవుడు చిత్రపటం ముందు మనం ఇంట్లో ఉంచుకోవచ్చు, మనం ఇంట్లో పూజ చేసుకోవచ్చు, స్వామిని అష్టోత్తరంతోనే కానీ అష్టకంతో కానీ చేసుకోవచ్చు. ఒకవేళ కుదరని పక్షంలో శివాలయంలో ఉన్న ఆ కాలభైరవుని దర్శించి నువ్వులతో నేను నువ్వులతోనూ కానీ ఆవనూనెతో కానీ దీపారాధన చేసి నల్లటి ఒత్తితో దీపారాధన చేస్తే ఇంకా మంచిదండి. ముఖ్యంగా గంట కొట్టాలండి, కాలభైరవుడు దర్శించినప్పుడు గంట కొట్టాలి. వీలైతే దుద్దుబి కూడా మోగిస్తారు, ఇది చాలా మంచిది. అంతేకాకుండా బయటికి వచ్చి స్వామివారికి ప్రీతికరమైన ఆయన వాహనం ఉంది, ఆయన వాహనం ఏంటంటే నాకంటే మీకే బాగా తెలుసు, కుక్క. ఈ కుక్కకి భైరవుడికి మిఠాయి కానీ పాలు కానీ ఖచ్చితంగా తాగిస్తే భైరవానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది మనందరికీ. మరి అంతేకాకుండా కుక్క అనగానే మనం భై అని అరుస్తూ వస్తున్నది, భైరవ అన్నారు. అందుకనే ఎప్పుడైతే అరుస్తూ భయాందోళన కలిగిస్తూ హడలిపోతాం, భైరవ అనగానే హడలిపోతాం, భయాందోళన కలిగించేది. ఎట్లయితే ఆయన చూసి అడలిపోతామో మన పాపాలు కూడా అడలిపోయి వెళ్ళిపోతాయి మనలో ఆయన యొక్క నామస్మరణం చేయగానే. కాఠ్మాండూలో ఈ భైరవ దర్శనం చేసుకుంటారు, కాశీలో కూడా కాలభైరవ స్వామిని దర్శిస్తారు. స్వామి దిగంబరంగా ఉంటాడు, దిక్కులే అంబరంగా ఉన్నవాడు కాలభైరవుడు కాబట్టి ఆయన దిగంబరంగానే ఉంటారు. ఇక కుక్కలకి రొట్టెలు కూడా పెడుతుంటారు, రొట్టెల పండగ అంటారు, కూరల పండగ అంటారు. ఆ విధంగా మనందరూ కాలభైరవుని స్మరించుకోవాలి. ఇక ఉజ్జయిని పట్టణంలో కాలభైరవుడు ఉండండి, అక్కడ ఒక విశేషమైన సంప్రదాయం ఉంది. ఉజ్జయిని వెళ్ళిన వాళ్ళందరూ రావు మహర్దశ రావు అంతర్ జరుగుతున్న శని మహర్దశ శని అంతర్ జరుగుతుంది ఉజ్జయిని వెళ్ళమంటారు. ఉజ్జయిని వెళ్ళినప్పుడు మద్యం నైవేద్యంగా పెట్టమని చెప్తాను, అక్కడ మద్యం కనుక నైవేద్యంగా పెట్టే సంప్రదాయం అక్కడొక్కచాటే ఉన్నదండి. ఇక మనకి ఈ భైరవులు చాలా రకాలుగా మనం పూజ చేస్తుంటాం, వీటిలో మనకు తెలిసింది అష్టభైరవులు. అష్టభైరవులు అంటే ఏంటి, మనకి ఎన్ని దిక్కులండి, అష్టదిక్కులు అంటే 8 దిక్కులకి 8 మంది భైరవులు ఉన్నారండి. వారిని మనం తూర్పు నుంచి కనుక మనం ప్రారంభించుకుంటే అసితాంగ భైరవుడు తూర్పు దిక్కు అంటాడు, అసితాంగ భైరవుడు తూర్పు దిక్కు, రూరు భైరవుడు ఆగ్నేయ దిక్కు, చెండ భైరవుడు దక్షిణం దిక్కు, క్రోధ భైరవుడు నైరుతి దిక్కు, ఉన్మత్త భైరవుడు పడమర దిక్కుకు అధిపతిగా, కపాల భైరవుడు వాయువ్యానికి, ఇక భీషణ భైరవుడు ఉత్తరానికి, సంహార భైరవుడు ఈశాన్యానికి దిక్కుగా ఉంటాడు. ఈ విధంగా అష్టభైరవులను మనం పూజ చేసుకుంటూ ఉంటాం. ఇక వీటిల్లో మనం ఈ అష్టభైరవుల్లో మనం క్రోధ భైరవుడు నైరుతి దిక్కుగా కూడా పూజ చేసుకుంటాం. ఈ విధంగా మనం అష్టభైరవులు పూజ చేసుకుంటారు. క్రోధ భైరవుణ్ణి మనం ఎక్కువగా మనం గరుత్మంతుడి మీద ఉంటాడు, మహాలక్ష్మి వైష్ణవి మాత అని కూడా చెప్తుంటారు. వైష్ణవులు ఎక్కువగా క్రోధ భైరవుణ్ణి పూజ చేస్తుంటారు. క్రోధ భైరవుడు గనక పూజ చేస్తే గనక ఆయన మూలమంత్రం చేసినా క్రోధ భైరవుడు చేసిన శత్రునాశనం కలుగుతుంది. కాబట్టి ఈ క్రోధ భైరవుడి యొక్క అంశని తీసుకున్నది వైష్ణవం, ఎక్కువగా వైష్ణవాంశం కాబట్టి క్రోధ భైరవుడి యొక్క నామం మనకి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇక ఈ భైరవుల్లో వచ్చేసేటికే ఇంకా 3 భైరవుల్ని మనం చెప్పుకుంటాం. వాళ్ళు ఎవరయ్యా అంటే మహాభైరవుడుగా, స్వర్ణాకర్షణ భైరవుడుగా, భటుక భైరవుడుగా చెప్తారు. స్వర్ణాకర్షణ భైరవుడి పేరు ఎక్కువగా అనిపిస్తుంది. మరి ఈ స్వర్ణాకర్షణ భైరవుడు ఎవరు, ఏం చేస్తాడు అంటే సిరి సంపదలు కావాలంటే స్వర్ణాకర్షణ భైరవుడిని పూజ చేయాలి. ముఖ్యంగా పెద్ద పెద్ద మనం అంటే ఇప్పుడు కాదండి, మనం అది పెద్ద పెద్ద మనకి నిధులు నిక్షేపాలు దొరకాలి అన్నా, నిధులు వశం కావాలన్నా, పెద్ద పెద్ద సిరి సంపదలు అయాచితంగా రావాలన్నా స్వర్ణాకర్షణ భైరవ అనుగ్రహం ఉండాలి. స్వర్ణాకర్షణ భైరవ అనుగ్రహం ఉంటే నిధినిక్షేపాలు అయాచితంగా విపరీతమైన కోటీశ్వరులు అయిపోతారు. ఈయన స్వర్ణాకర్షణ భైరవుడు ఎలా ఉంటాడంటే తలపైన చంద్రుడు కలిగి ఉంటాడు. స్వర్ణాకర్షణ భైరవుడు చేతిలో బంగారు పాత్ర ఉంటుంది, అంతేకాకుండా సిరి సంపదలు ప్రసాదిస్తాడు, ఎర్రగా ఉంటాడు, బంగారు వస్త్రాలు ధరిస్తాడు, 4 చేతులతో ఉంటాడు. ఇటువంటి ఈ స్వర్ణాకర్షణ భైరవుణ్ణి మూలమంత్రం ఉందండి, గురూపదేశంగా గనక స్వీకరించే స్వర్ణాకర్షణ భైరవ మంత్రం గనక నియమనిష్టలతో గనక అక్షరలక్షలు గనక చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ధనవంతులు అవటంలో సంశయమే లేదన్నమాట. కాకపోతే మనం
అది విధి విధానంగా చేసుకోగలగాలి మనం. స్వర్ణాకర్షణ భైరవ పూజ చేసేవాళ్ళు ప్రస్తుతానికి చాలామంది ఉన్నారు. ఇక జ్ఞాన సంపద కావాలి, గురువానుగ్రహం కావాలి, గురువు యొక్క దయ కావాలి, ముక్తి మార్గం వెళ్ళాలి, మోక్ష మార్గం కావాలని భటుక భైరవుని పూజ చేస్తారు. భటుక భైరవుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడండి. వెంటనే వరప్రదాయిని భటుక భైరవుడు ప్రసాదించిన త్వరితంగా ఎక్కడా రాదు మీకు పనైతే. భటుక భైరవుడిది గనక ఎవరైతే మూలమంత్రం చేస్తారో వాళ్ళందరికీ త్వరితంగా ఫలితం వస్తాయి. భటుక భైరవుడి యొక్క అనుగ్రహం పొందడం చాలా తేలికైన విషయం. భటుక భైరవ మూలమంత్రాన్ని కూడా మనం నిత్యం జపించడం ద్వారా, ఆయన అనుగ్రహం పొందడం ద్వారా. భటుక భైరవ సహస్రనామం ఉంది, అద్భుతంగా ఉంటుందండి. భటుక భైరవ అష్టోత్తర శతనామ స్తోత్రం, భటుక భైరవ కవచాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి అన్ని పుస్తకాలు లభిస్తూ ఉంటాయి. నేను రాసిన భైరవ ఆరాధనలో కానీ, కాలభైరవ చరిత్రలో కానీ, ఈ పుస్తకాలన్నింటిలో కూడా ఇవన్నీ మనకు లభ్యమవుతున్నాయి. మీరు అవి చదవటానికి ప్రయత్నం చేయండి. ఇక కాలభైరవుడు ఎలా ఉంటాడయ్యా అంటే, రౌద్ర నేత్రాలు కలిగి ఉంటాడు, అంతేకాకుండా పదునైన దంతాలు కలిగి ఉంటాడు, దిగంబరంగా ఉంటాడు, పుర్రెల దండలు ఉంటాయి, పుర్రెల దండ ఉంటుంది, నాగాభరణాలు ఉంటాయి, శూలము దండముతో విరాజిల్లుతుంటాడు, నాలుగు చేతులతో మండే వెంట్రుకలతో ఉంటాడు, అతి భయంకరంగా ఉంటాడు కాలభైరవుడు. అటువంటి కాలభైరవుణ్ణి మనం దర్శించి స్మర్శించిన, మనం చూసిన అద్భుతంగా మనకి పనులు అవుతూ ఉంటాయి. ఇక కాలభైరవుడికి మంచి గాయత్రి మంత్రం ఉందండి. ఆ గాయత్రి మంత్రాన్ని గనక మనం నిత్యం గనక జపించుకోగలిగితే చాలా మంది. కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ అనే ఒక కాలభైరవ గాయత్రి ఉందండి. ఈ కాలభైరవ గాయత్రి కనుక నిత్యం చేసుకోవడం ద్వారా మనకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇందాక చెప్పాను కదా, కాలభైరవాష్టకం, తీర్థంశ కాలభైరవాష్టకం, అంతేకాకుండా భైరవ అష్టోత్ర శతనామ స్తోత్రం, భైరవ సహస్రనామం, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా కాశీయాత్ర వెళ్ళి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా భైరవ పూజ చేస్తారండి. ఆ రోజు భైరవ పూజ చేయకుండా వాళ్ళు ఆ యొక్క ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి అందరికి పంచుతారు. ఒక వాళ్ళకి దగ్గరలో ఉన్న కుక్కను తీసుకువచ్చి దానికి స్నానం చేయించి బొట్టు పెట్టి చక్కగా 8 గారెలతోటి దండ వేస్తారండి. దండ వేసి దాన్ని వదిలేస్తారు. ఆ గారెలు తింటదన్నమాట ఆనందంగా. అట్లా ఆ విధంగా మనకి భైరవ పూజ చేస్తారు. కాలభైరవుడి గురించి స్కాంద పురాణంలోను, శివపురాణంలోను, వామన పురాణంలో గొప్పగా వర్ణించారండి. ఎంత గొప్పగా వర్ణించారంటే, పరమేశ్వరుడి యొక్క స్వరూపమే ఈ కాలభైరవుడు. ఎవరైతే కాలభైరవుడి యొక్క పాదాలు ఆశ్రయిస్తారో వారందరికీ గ్రహదోషాలు పోతాయి, గ్రహ పీడలు తొలుగుతాయి, అంతేకాకుండా శని దోషాలు పోతాయండి. ఎవరైతే శనితోటి ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా ఒక మాట చెప్తాను వినండి చాలా జాగ్రత్తగా, ఏడిన్ నడిచిన జరుగుతున్న వారు, అర్ధాష్టమి శని జరుగుతున్న వారు, అష్టమ శని జరుగుతున్న వారు, శని మహర్దశ 19 సంవత్సరాలు జరుగుతున్న వారు, శని గ్రహం నీచ స్థితిలో ఉన్న వాళ్ళు, శని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు, మాకు శని వల్ల చాలా ఇబ్బంది, వాళ్ళందరూ భైరవారాధన చేసుకోవాలండి. భైరవారాధన వల్ల ఖచ్చితమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా భైరవుడి యొక్క కటాక్షం వల్ల శని గ్రహం నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఇక మనకి ఈ కొన్ని క్షేత్రాలు మనకి తెలిసినవి ఉన్నాయి. వాటిలో ఏమయ్యా అంటే గనక మనకి నిజామాబాద్ దగ్గర, కామారెడ్డిలో రామారెడ్డి దగ్గర, ఇసన్నపల్లిలో మనకి 5 అడుగుల వీరభద్ర కాలభైరవుడు కనిపిస్తాడు, అద్భుతమైన దేవాలయం ఉంది. చిత్తూరు జిల్లా రామగిరిలో కూడా ఉంది. శ్రీకాళహస్తిలో అయితే బట్టల భైరవుడిగా దర్శనమిస్తాడు. విశాఖపట్నం సింహాచలం దగ్గర అడవివరంలో కూడా భైరవకోన అనే క్షేత్రం ఉంది, చాలా చక్కటి క్షేత్రం. ఇక ప్రకాశం జిల్లాలో అయితే చంద్రశేఖరపురం సిఎస్ పురం దగ్గర భైరవకోన ఉంది, త్రిముఖ దుర్గాలయం, ఆయన క్షేత్రపాలకుడు భైరవుడు, ఆయన కూడా దర్శించవచ్చు. ఇక తీష్టదంశ కాలభైరవాష్టకం చేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. భైరవుడు నామం చెప్పాలన్నా, భైరవుడిని స్మరించాలన్నా, భైరవ క్షేత్రాలు దర్శించాలన్నా యోగం ఉండాలి, అదృష్టం ఉండాలి. ఇవి రెండూ లేకపోతే కనుక దర్శించలేదు. ఢిల్లీ నగరంలో ఉన్న పురాణ కిల్లాలో కూడా ఈ భైరవుడు పూజించబడుతున్నాడు. పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణ అవతారమే ఈ కాలభైరవుడు. కాశీపట్నానికి అధిపతి, క్షేత్రపాలకుడు, ఆయన దర్శించిన తర్వాతే మనం ఈ కాలభైరవుడిని దర్శిస్తాం. ఈ విధంగా మన యొక్క కాలభైరవుడి యొక్క అనుగ్రహం పొందాలంటే చాలా మనం అదృష్టం ఉండాలి, యోగ్యం ఉండాలి. ఈ విషయంగా ఈ కాలభైరవాష్టమి సందర్భంగా మీరందరూ కాలభైరవుడి పూజ చేసుకుంటారని, కాలభైరవుడి అనుగ్రహం పొందాలని ఆశిస్తూ, మీకు కాలభైరవ క్షేత్రాలు మొత్తం ఒక 18 ఉన్నాయి, మంచి అద్భుతమైన క్షేత్రాలు. ఈ 18లో 8 క్షేత్రాలు ఆంధ్రాలోనే ఉన్నాయండి, మీకు తెలుసో తెలియదు. ఈ 18లో 10 క్షేత్రాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నా కానీ మనకి 8 క్షేత్రాలు మన ఆంధ్రదేశంలో, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో, ఆంధ్ర రాష్ట్రాల్లోనే ఉండటం, తెలుగు రాష్ట్రాల్లోనే ఉండటం చాలా విశేషం. కాబట్టి ఈ 8 క్షేత్రాలు దర్శించడానికి ప్రయత్నం చేయండి.
ముఖ్యంగా 8 క్షేత్రాలు ముందలు మీకు చెప్పి తర్వాత క్షేత్రాలు 10 క్షేత్రాలు మీకు చెప్తాను. ముఖ్యంగా చిత్తూరు జిల్లా రామగిరిలో ఉందండి కాలభైరవ యొక్క ఆలయం. ఈ ఆలయం కనుక దర్శిస్తే కనుక అద్భుతంగా ఫలితం, ఒక మంచి ఫలితం ఉందండి. అదేంటంటే సంతాన ప్రాప్తి కలుగుతుందండి. 5 అడుగులు ఎత్తులో ఉంటారు. చిత్తూరు జిల్లా రామగిరిలో ఉంది. ఇక రెండోది వచ్చేసరికి తెలంగాణ రామారెడ్డి దగ్గర ఉన్న ఇసన్నపల్లిలో 7 అడుగుల కాలభైరవుడు యొక్క విగ్రహం ఉంది. అది గనక దర్శిస్తే గ్రహపీడలు కనుక తొలగిపోతాయండి. గ్రహపీడలతో బాధపడుతున్న వారందరూ మనందరం దర్శించాలి. ఇక శ్రీశైలం క్షేత్రంలో అడవుల్లో లోపలికి కొద్దిగా అడవుల్లోకి వెళ్తే 7 కిలోమీటర్ల లోపలికి భైరవశాల అనే ఒక క్షేత్రం ఉంది. దట్టమైన అడవుల్లో నడుస్తూ వెళ్ళాలి. కొండలు కోణలు దాటుతూ వాగులు వంకలు దాటుతూ వెళ్ళాలి. అక్కడ లోపల కొద్ది మందే కూర్చొని పై పూజ చేసుకునే అవకాశం ఉంది. భైరవశల అనే ఒక క్షేత్రం ఉంది. విశాఖపట్నంలోనే అడవివరం పక్కన సింహాచలం పక్కన భైరవ కోణం ఉంది. అక్కడైతే గనక కోరిన కోరికలు నెరవేర్చాలి. అక్కడ కూడా మధ్య నైవేద్యంగా ఈ మధ్య పెడుతున్నారు. పొద్దున పూట సాయంత్రం పూట ఎవరు లేని సమయాలు వెళ్తే గనక మధ్యంతో కూడా నైవేద్యం పెడుతున్నారు. ఒకసారి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. అడవివరం దగ్గర సింహాచలం పక్కనే మీకు భైరవ క్షేత్రం ఉంది. ఇక ప్రకాశం జిల్లా సిఎస్పురం మనకి బాగా లోపల వాటర్ ఫాల్స్ బాగా భైరవ కోన త్రిముఖ దుర్గాదేవి చాలా అద్భుతమైన దేవాలయం. పౌర్ణమికి కొన్ని లక్షల మంది వందల మంది వెళ్తుంటారు. అటువంటి ఆ త్రిముఖ దుర్గ దగ్గర క్షేత్రపాలకుడుగా భైరవుడు ఉన్నాడు. ఇక గుంటూరు జిల్లాలో ముండంగిలో కూడా భైరవ ఆలయం ఉందండి. భయంభూ దేవాలయం, అద్భుతమైన దేవాలయం గుంటూరు జిల్లా ముండంగి. ఇక గుంటూరు జిల్లా భైరవపాడులో కూడా ఒక భైరవ స్వామి ఆలయం ఉంది. అది కూడా దర్శించడానికి ప్రయత్నం చేయండి. ఇక కాళహస్తిలో బట్టల భైరవుడుగా మనకి స్వామి దర్శనమిస్తున్నాడు. ఈ విధంగా ఈ 8 క్షేత్రాలు దర్శించడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 8 క్షేత్రాలు అష్టక్షేత్రాలు, అష్టభైరవ క్షేత్రాలు. ఈ అష్టభైరవ క్షేత్రాలు ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ పరిపూర్ణ ఆరోగ్య సంపదలు భైరవుడు ప్రసాదిస్తాడంటే ఇటువంటి సంశయం లేదు. ఇవి కాక ఒక 10 అద్భుతమైన క్షేత్రాలు ఉన్నాయి. మొత్తం 18 క్షేత్రాలు. ఈ 18 క్షేత్రాలు ఎక్కడున్నాయ్యా అంటే వారణాసిలో కాలభైరవుడు, మీ అందరికీ చెప్పాను, క్షేత్రపాలకుడు కాడ స్వామి దర్శించిన తర్వాత ఖచ్చితంగా దర్శించాలి మనం ఈ కాలభైరవుడిని. ఇక తరువాత ఉజ్జయిని, ఇందాక కూడా చెప్పాను భైరవుడు ఇక్కడ సింధూర వర్ణంతో ఉంటాడు. మధ్య నైవేద్యంగా పెడుతుంటారు. ఇక్కడ స్వామి అనుగ్రహం కోసం మధ్య నైవేద్యంగా పెట్టడం చాలా విశేషం. ఇక దంతేవాడ జగదల్పూర్లో 4 అవతారాలతోటి భైరవ స్వామి ఆలయం ఉందండి. జగదల్పూర్ దంతేవాడ చాలా అద్భుతమైన క్షేత్రం. ఇది కూడా దర్శించడానికి ప్రయత్నం చేయండి. ఇక అస్సాంలో తేజ్పూర్లో మహాభైరవ స్వామిగా లింగ రూపంలో దర్శనమిస్తున్నాడు. ఇది వచ్చేసరికి బాణాసురుడు అనే రాక్షసుడి బాణాసురుడి యొక్క ప్రతిష్ట. ఇది కూడా అద్భుతమైన దేవాలయం. ఇక తర్వాత కాఠ్మాండూలో భైరవ స్వామి ఆలయం ఉంది. అది నేపాల్లో ఉంది, మనకి చాలా దూరంలో ఉంది. ఇక న్యూఢిల్లీలో పురాణా ఖిల్లాలో కూడా భైరవ స్వామి ఆలయం ఉంది. అది కూడా దర్శించడానికి ప్రయత్నం చేయండి. ఇక తర్వాత తమిళనాడులో తిరువైస్ నల్లారు అనే ఊరిలో కూడా స్వర్ణాకర్షణ భైరవ విగ్రహం ఉంది. ఇది వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. తిరువైస్ నల్లారు అనే క్షేత్రంలో 4 భైరవులు ఉన్నారు. వాటిలో ఒకరు ఎవరయ్యా అంటే స్వర్ణాకర్షణ భైరవుడు ఉన్నారు. అందుకని ఈ క్షేత్రానికి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. తమిళనాడు తిరునైస్ వల్లారు నల్లారు అనే ఊర్లో. ఇక ఉత్తరప్రదేశ్లో దుద్దాస్ అనే ఊర్లో భైరవ స్వామి ఆలయం ఉంది. ఇది కూడా దర్శించడానికి ప్రయత్నం చేయండి. ఇది కూడా చాలా అద్భుతమైన దేవాలయం. ఇక కర్ణాటకలో కక్షాద్రి భైరవ క్షేత్రం అనే క్షేత్రం ఉంది. కక్షాద్రి భైరవ క్షేత్రం అద్భుతమైన దేవాలయం. ఇది కూడా దర్శించడానికి బయలు. కర్ణాటకలోని అధిమాన్ కొట్టాయం క్షేత్రం అనేది ఉంది. అధిమాన్ అనే రాజు ప్రతిష్ఠించిన క్షేత్రం ఇది, కాబట్టి పూజించిన క్షేత్రం. ఇది కూడా అధిమాన్ కొట్టాయ క్షేత్రంలో కాలభైరవుడు మనకి దర్శనమిస్తున్నాడు. ఈ విధంగా 18 క్షేత్రాలు అద్భుతమైన క్షేత్రాలు. ముఖ్యంగా మనకి గుంటూరు జిల్లాలో 2 ఉన్నాయండి. అవేంటంటే ముండంగి, భైరవపాడు. ఇక విశాఖపట్నంలో 1 ఉన్నది, చిత్తూరు జిల్లాలో 1 ఉన్నది, తెలంగాణలో నిజామాబాద్ దగ్గర 1 ఉన్నది, శ్రీశైలంలో భైరవశాల ఉన్నది, ఇక ప్రకాశం జిల్లాలో భైరవ కోణం ఉన్నది, శ్రీకాళహస్తిలో బట్టల భైరవుడుగా. ఈ విధంగా మనకి ఆంధ్రాలో తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో భైరవుడు దర్శనమిస్తున్నాడు. ఈ కాలభైరవాష్టమి సందర్భంగా ఈ ఆలయాలు దర్శించడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇప్పుడు దర్శించలేని వారు వచ్చే రాబోయే కార్తీక మాసంలో భైరవుణ్ణి కనుక ప్రార్థించినా దర్శించినా తరించినా మీ అందరికీ సకల సంపదలు కలుగుతాయి. ముఖ్యంగా కాలభైరవ దర్శనం వల్ల గ్రహ దోషాలు పోతాయి, గ్రహ పీడలు కలుగుతాయండి. దీంట్లో ఇసుమంతైన సంశయం లేదు. మృత్యు దోషాలు, అపమృత్యు దోషాలు కలుగుతాయి. కాలభైరవాష్టకం చదవటానికి ప్రయత్నం చేయండి. కాలభైరవ గాయత్రి చదవటానికి ప్రయత్నం
ప్రయత్నం చేయండి. కాలభైరవ మంత్రం చదువుకున్న మంత్రానుష్ఠానం చేసేవాళ్ళు సాధకులు ఎంతోమంది ఉన్నారు. కాకపోతే వాళ్ళు మేము కాలభైరవ అనుష్ఠానం చేస్తున్నామని ఎవరు చెప్పరు. సభాముఖంగా మీరు అర్థం చేసుకోవాలి ఎవరు కాలభైరవ అష్టం అనుష్ఠానం చేస్తున్నారు. అటువంటి వాళ్ళందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. ఈ కాలభైరవ అష్టమి సందర్భంగా కాలభైరవుడు గురించి మీతో ఈ కొద్ది మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన ఈ కాలభైరవుడికి నా హృదయపూర్వక నమస్కారంతో స్వస్తి.